మన జిల్లా అధికారులందరికీ ఈ సమీక్ష సమావేశం తరపున తర్వాత ఏ కార్యక్రమాలు మనం టేకప్ చేయాలి, ఎలా మన ఫోకస్ ఉండాలి అనే దాని మీద మనకి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రివ్యూలో మనం కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవాలి. అజెండా పాయింట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం సార్. ఫస్ట్ ప్రైమరీ సెక్టార్స్ అన్నీ కూడా అగ్రికల్చరు, హార్టికల్చరు, అనిమల్ హస్బెండరీ, ఏపీఎంఐపి, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, ఇలా 11 సెక్టార్స్ని మనము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది సార్. దీనిలో భాగంగా మనము వేరియస్ ప్రోగ్రామ్స్ని కూడా లాంచింగ్ చేసుకోవడం జరుగుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనకు పోయిన నెల జూన్ 24-25 జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు కొన్ని టార్గెట్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఉగాది నాటికల్లా 25 లక్షల ఇంటి పట్టాల కోసం మనము స్థలాల్ని ఐడెంటిఫై చేసుకోవడము, దాన్ని ప్లాటింగ్ చేసుకోవడము, దాన్ని అలొకేషన్ చేసుకోవాల్సిన మొడాలిటీస్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. రెండోది స్పందనకు సంబంధించి మనకు రెగ్యులర్గా రివ్యూ జరుగుతూ ఉంది. జిల్లా అధికారులందరూ కూడా స్పందనకు వచ్చే గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా రిడ్రెస్ చేయమని చెప్పడం జరిగింది. మూడోది వచ్చేసి అయినా ఏ అధికారి అయినా కూడా లంచం ఆర్ ఎనీ అదర్ గ్రాఫ్ట్ ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. హాస్టల్స్, స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేయమని అధికారులందరికీ కూడా ఆదేశాలని పాస్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ను కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. మరియు ఎవ్రీ థర్డ్ ఫ్రైడే కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కానీ గ్రీవెన్స్ డేని కండక్ట్ చేయమని చెప్పారు. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం సార్. ముఖ్యంగా మొదటగా మనము కేజీబీ స్కూల్స్కు 4,000-3,300 కేజీబీ స్కూల్స్ అవుతున్నారు సార్. ఫేస్డ్ మేనర్లో వీళ్ళకందరికీ ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ సప్లై చేయాలని చెప్పి కలెక్టర్ గారు సంకల్పించారు, ప్రణాళిక వేయడం జరిగింది. ఈ మంత్లో కేజీబీ స్కూల్స్ అన్ని కవర్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ రివ్యూ సమావేశం శాసనసభ సమావేశాలు లేకపోతే ఇంకా 1 నెల ముందే మనం జరుపుకోవాల్సింది. చాలా ఆలస్యంగా మీ ముందుకు రావడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, మన శాసనసభలో దాదాపు 20 బిల్లులు పెట్టడం జరిగింది. 20 బిల్లుల్లో కూడా 1 బిల్లు మేమే విత్డ్రా చేసుకున్నాం ప్రభుత్వం. 19 బిల్లులు మీరు ఒకసారి చూస్తే 2-3 అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినవి తప్ప మిగతా అన్నీ ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల మేనిఫెస్టోలో ఉంచారో వాటిల్లో పూర్తి స్థాయిలో దాదాపు 80% ఈ 2 నెలల్లోనే మేము నెరవేర్చాలనే కోరికతో వాటన్నిటికీ కూడా చట్టభద్రత కల్పించడం జరిగింది. మీకు తెలుసు నవరత్నాలలో ఏవైతే పొందుపరిచామో, ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో అన్నీ కూడా సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని ప్రజలకు కావాల్సినవి ఏమున్నాయో వాటిని మేము మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు చూస్తే దాదాపు పెన్షన్లు 53 లక్షల చిల్లర రాష్ట్రం మొత్తం మీద వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనము ప్రజాసాధికారిక సర్వే ఒక సర్వే ప్రకారం
ఒక 5,39,000 చిల్లర వస్తా ఉన్నాయి. మరి ఇప్పటికే మనం గ్రామ వాలంటీర్లంతా కూడా ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ను నియమించడం జరిగింది. వాళ్ళు ఈ 5వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ట్రైనింగ్ పూర్తి చేసుకొని మనకు 15 నుంచి విధుల్లో చేరతారు. వారు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి ఆ 50 ఇళ్లలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు, ఇంకా ఆ 35 బాధ్యతల్లో కూడా వారు ఆ 50 గృహాలకు సంబంధించి ఏవేవైతే మన నోటీసుకు తీసుకొస్తారో వాటన్నిటి నుంచి కూడా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చే విధంగా పనిచేస్తుందని చెప్పి దానికి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గంగా భావించి గత 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరితో సహకరించి మన జిల్లాలో కూడా జగనన్న గాలికి తోడు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంత్రులు సహకారం అందరూ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 13 మంది కూడా గెలిచినాము. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ ప్రతి సమస్య ఆయనతోనే ఉంటుంది, నీళ్ళ సమస్య ఆయనతోనే ఉంటుంది, ప్రతి సమస్య కూడా ఎందుకంటే పంచాయతీరాజ్ ఇచ్చినారంటే మన ముఖ్యమంత్రి గారికి వారిపైన ఏ విధంగా అయినటువంటి భావన ఉంది. ఇక్కడ మనకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇవ్వడం మనందరి అదృష్టంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా జిల్లాని ఖచ్చితంగా మీరు బాగా పనిచేయాలంటే అవినీతి అనే ఆ క్యాన్సర్ పూర్తిగా పోవాలి అని వారు ప్రతిరోజు కూడా నినాదిస్తూ తపన పడుతున్నారు. ఆ తపనని నెరవేర్చే బాధ్యత సంక్షేమ కార్యక్రమాల్ని పూర్తిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేదు, ప్రతి పేదవాడు బాగుపడాలని ఒకే నిదానంతో వారు ఆదేశాలు ఇవ్వటం, ఆ ఆదేశాలకు అనుగుణంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ మన మంత్రివర్యులు కూడా మీకు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం, ముఖ్యంగా కలెక్టర్ గారు వారి ఆవేదన కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ అవినీతి అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలా. చాలా కష్టం ఇది అవినీతి అనేది, ఎందుకంటే దీనికి చాలా బాగా అలవాటు పడి ఉంటారు. అది పోవాలంటే ఒకే తూరి పోదని ఇందిరాగాంధీ చెప్పినట్టు ఎక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంటుందో అక్కడ అవినీతి కూడా ఉంటుందని ఒక నానుడు కూడా ఆ రోజులో ఆమె చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్యంగా వారి ఆదేశాలు కూడా మన వాళ్ళందరూ కూడా పాటించాల్సిందిగా, మంచి కలెక్టర్ గారు వచ్చారు, యంగ్స్టరు, ముఖ్యంగా నా సోదరుడు నా క్లాస్మేట్ ఎంపీ గారు 25 సంవత్సరాల చరిత్రని మీరు తిరగరాశారు. వారికి ఎంపీ గారికి మంచి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, కొత్తగా వచ్చారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడ్డారు కానీ ప్రతి ఒక్కరు కూడా వారితో కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కూడా అన్న గారికి. అదేవిధంగా ఆఫీసర్లందరూ కూడా తప్పుగా అనుకోకపోతే ఈ దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా ఒక 60 దినాల్లోనే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన పథకాలు ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూ మనందరినీ ఒక దాటిపైన నడిపించడానికి, ఈ జిల్లానే కాదు రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అతిరథ మహారథులందరూ కూడా ఈ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చెందాలనేసి సూచనలు ఇచ్చారు. మనము ముఖ్యమంత్రి గారు అడుగుజాడలు నడవాలనుకుంటే ఆయన నిద్రలేస్తే అవినీతి రహిత పరిపాలన మనం ఇవ్వాలి, ప్రజలకు అండదండగా ఉండాలి, విద్యార్థిని విద్యార్థులకు సాయపడాలి, వయసు మళ్ళిన వారికి మనం ఆర్థికంగా సాయం పడాలి, ప్రతి రైతు కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, ప్రతి డ్వాక్రా మహిళలు కానీ ఇతర మహిళలు కూడా మనము చేరదీసి వారికి కావాల్సిన సౌకర్యాలు చేయాలి, అందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేయాలనేసి ప్రతిరోజు ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు తేవాలంటే ఇక్కడుండే జిల్లా యంత్రాంగం కింద ఎంఆర్ఓ కాదు కింద విఆర్ఓ కా నుంచి గ్రామ సెక్రటరీ కా నుంచి జిల్లా స్థాయి వరకు మీరందరూ కష్టపడి ఇష్టపడి మంచి ఉద్యోగం చేయాలనుకుని చేస్తే
ఎందుకంటే ఉద్యోగం మీకన్నా ఎక్కువ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా చాలా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు మీరు ఇప్పుడు, మీరందరూ కూడా కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే మీరే దానికి కారకులు అవుతారు, కానీ మేము కాదని మీకు తెలియజేసుకుంటున్నాం. అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఈ జిల్లా మీకు తెలుసు, తాగడానికి నీళ్ళు లేవు, రైతులకు పంటల పండడం లేదు, ప్రైవేట్ పాఠశాలలు కూడా మా గవర్నమెంట్ పాఠశాలను మూసేస్తున్నారు. వాటన్నింటిని తెరిపించడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు కాబట్టి అందులో భాగస్వామ్యం మీరైతేనే ప్రతిఫలాలు బాగా అందుతాయి కాబట్టి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ క్యారీ బ్యాగ్స్ని మన జిల్లాలో సంపూర్ణంగా నిషేధించగలిగితే క్లీన్లీనెస్ ఇంప్రూవ్ అవుతుంది, మహాత్ముడి ఆశయ సాధనలో ఇది సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేశారు సార్. అది ఈరోజు గౌరవ మంత్రివర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం సార్. దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక శాశ్వత ప్రాతిపదికన మన జిల్లాలో ఈ యొక్క నిషేధం కొనసాగే విధంగా సస్టైనబిలిటీ ఉండే విధంగా ఈ ప్లాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎంపీ గారికి నమస్కారాలు తెలియజేస్తాను. రైన్ఫాల్ బాగా తక్కువగా ఉంది, మే నెల -62, జూన్ నెల -15, ఇప్పుడు జూన్ జూలై నెల మనకి రైన్ఫాల్ అనేది రావడం జరిగింది. అది కూడా 16 జూలై నుంచి నార్మల్ ఏరియా 85% 34 హెక్టర్స్ గడ్డి చేసి ప్లాన్ ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే జిప్సం మనకు గవర్నమెంట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన